చూసావయ్యా చూసావా అచ్చు నీలాగే ఉన్నాడు కదా సుమాత్రి అయ్యగారి ఇంటి కాడే ఉంటావు కదా నేను అక్కడికి వచ్చి చూస్తా ఎల్రా అయ్యా ఎల్రా అమ్మా ఏనన్నా ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెడతావా ఎంత మాట అన్నావయ్యా ఈ చేతులతో అన్నం తిని ఎన్ని అయిపోయిందో పెడతానయ్యా పెడతా నోటి వెనక పక్కకి రా నేను తీసుకొస్తా మాఫిస్తాను అన్నం తింటావని కూడా అడగలేకపోయాను తినయ్యా అది నేను కష్టపడి సంపాదించి తెచ్చిన తిండి అది తినే అర్హత నీకు లేదు నువ్వు తన ఇక్కడి బయటికి వెళ్ళమను ఏమిట్రా మాటలు వాడు నీ కన్న తండ్రిరా అదే నిజమైతే మా అమ్మ నిజంగా ఇద్దంగా కనుంటే అమ్మా చూడరాడు ఎంత మాట అన్నాడు రాయ్ అంతకరా ఆ భగవంతుడు ఆళ్ళగా నిన్ను పుట్టించాడు ఊరుకో మరి ఎట్ట అడిగాడో చూడరా నీ కొడుకు ఏమైనా నాకు సంతోషంగానే ఉందమ్మా ఏమిట్రాను అనేది అవునమ్మా నాకంటే ఎక్కువగా పెద్ద మీద తను ప్రేమ అభిమానం పెంచుకున్నాడు అందుకే అలా మాట్లాడుతున్నాడు ఉంటానమ్మా అయ్యా ఆకలిస్తుంది అన్నం పెట్టమని అడిగేవే ఒక ముద్దన్న తినకుండా వెళ్ళిపోతావా పర్వాలేదులే అమ్మా ఇంకోసారి తింటాగా రే ఆగరా మీ తండ్రి కొడుకులు ఇద్దరు నా కోసమే పుట్టారు చిన్నయ్య నువ్వు చేయని తప్పుకి నిన్ను నేను కొట్టాను అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను ఏంటయ్యా ఆ మాటలు మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి ఏ కారణం లేకుండా కొట్టే హక్కు మీకుంది నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి ముందు మీ నాన్నను క్షమించమని అడగరా అసలు ఆయన తండ్రి కాదంటుంటే ఆయన క్షమించమని అడగమంటారేంటి వాడి నీకు తండ్రి మాత్రమే కాదురా నా ప్రాణం సుమాత్రి రే సుమాత్రి సుమాత్రి పాప నువ్వు అయితే పాపకి జీవితాంతం దిద్దులే వద్దంటావా చెవులు కుడతా నెప్పెడుతుంది కదా పని ప్రెసెంట్ అయిపోయింది సింహాద్రి సింహాద్రి చూడు నన్ను చూసి చూడు చూడు నొప్పేం పెట్టకుండా నేను చూసుకుంటాను నిజంగానే నిజంగా జాగ్రత్త ఏడోకమ్మా ఈ మాటం దానికి ఎంత గొడవ చేశారు చిన్నపిల్లలు నమస్కారం అయ్యగారు వచ్చారు త్వరగా కానీ ఉండరా నమస్కారం అందరూ కూర్చోండి కూర్చోండి రే సింహాద్రి ఆ ఖాళీగానే ఉందిగా కూర్చోరా పర్లేదయ్యా రై కూర్చోమంటుంటే మీరు కానివ్వండి నేను తర్వాత ఇంటికి వెళ్తే తింటాను రై నేను చెప్తున్నానుగా కూర్చొని తింటా వద్దయ్యా కూర్చో ఏంటి ఏమైంది ఎందుకు లేచి నిలబడ్డారు ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి ఓ అందుకా రే సుమాత్రి లేరా నేను అప్పుడే చెప్పాను కదయ్యా వద్దని సర్లేలే ఇంకా నిలబడి ఉన్నారే అందరూ కూర్చోండి 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 రై వడ్డించరా భోజనండి అందరూ భోజనండి రే సుమాత్రి సారా అదేమిటండి మీరు తినకండి వెళ్ళిపోతున్నారు మీ అందరికీ జాతి ముఖ్యమై ఉండొచ్చు కానీ నాకు వీడే ముఖ్యం ఈ ఫోటో బాగుందా ఈ ఫోటో బాగలేదు ఇది
బాలేదు. పోనీ ఇది బాగలేదు. చూడకుండా చెప్తారు ఏంటండి? చూసి చెప్తాను బాగలేదు. ఇది బాగుంది కదా? బాలేదు. ఏంటి చూడకుండానే బాగలేదంటున్నావు? బాలేదు. దొరికినవన్నీ నొక్కేశావా? ఆ సంచి నిండా డబ్బు నగలు మొత్తం పావు కాదురా, నేనేరా. అయ్యో నాకు పెళ్ళొద్దు నాన్న. వద్దమ్మా వద్దు. మరెందుకు నాన్న ఫోటోలన్నీ చూడమంటున్నారు? నేనెక్కడ చూడమన్నాను? మీ అమ్మే చూడమంది. అంటే మీ కూతురికి ఇంకా పెళ్ళిడు రాలేదనుకుంటున్నారా? అక్క ఊరికెళ్ళొస్తాను. ఏంటి అంత తొందర? 4 రోజులు ఉండొచ్చు కదా. అదెలా కుదురుతుంది అక్క? నీకేమో డబ్బున్న బావగారు దొరికారు, హాయిగా ఉన్నావు. నాకున్న 4 ఎకరాలు దొనుకోకపోతే డొక్క నిండదు. అన్నం తిన్నారా? బాగా తిన్నావు. అయితే వెళ్ళరండి. వెళ్ళొస్తాం అక్క. వస్తాండి. ఏ శ్రీశైలం? శ్రీశైలం కాదండి, భద్రాచలం. ఏదో ఒకటి. ఆ మూట ఏంట్రా? మూట 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 మూట. అడుగుతున్నారు కదా బావా, చూపించు. ఏం లేదు బావా, అందులో మేము వేసుకునే బట్లు అవి ఇవి ఉన్నాయి. అయ్యో ఇదేంటండి మీరు? నిజంగానే అయ్యగారు ఏదో మాడవరుసుకున్నారు. మా ఇంట్లో డబ్బు నగ నట్ర ఇలాంటి గోన సంచులు తీసుకెళ్తుంటాం, అందుకే సరదాగా. ఇక్కడి నుంచి మీరు బట్టలు అవి తెచ్చుకున్నప్పుడు ట్రంక్ పెట్టి తెచ్చుకోండి. నమస్కారం అండి. అయ్యో అయ్యా, మీరేమి అనుకోనంటే ఓ చిన్న మాట. చిన్న మాట ఏంట్రా? పెద్ద మాటే చెప్పు. నిన్నెవరొద్దన్నారు? తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేకే ఫోటోలు చూడకుండానే బాగలేదంటున్నారు. మరి అమ్మగారేమో అమ్మాయి గారికి పెళ్లి చేసేయాలని ఆశపడుతున్నారు. ఏమా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ ఇలరిక ఉండే అల్లుడిని తెచ్చుకుంటే మనతో పాటు మన అమ్మాయి కూడా ఇక్కడే ఉండిపోద్ది. ఇలరిక పల్లుడా? ఎవరన్నా చూసావా? ఇప్పుడే చూశాను. ఎవరిని? మన అమ్మగారి తమ్ముడు గారిని. రేయ్ ఆపు నీ సలహా. ఏ ఆయనకేం తక్కువ అండి? మన అమ్మాయి గారికి వరస అవుతారు. ఏ ఇస్తే తప్ప? తప్పేంట్రా తప్పు? అలా చెయ్యాల్సి వస్తే నా కూతురికి గొప్పింటి సంబంధమే చేస్తాను. మనకున్న ఆస్తి మన ఇద్దరు అమ్మాయిలు కదంటండి, అందులో గౌరవం ఇచ్చారు అనుకోండి, ఆయన గొప్ప అయిపోతాడు. నర్మయ్య ఇది నీకు సంబంధం లేని విషయం, అనవసరంగా తలదొచ్చు. నాకు సంబంధం లేని చోట నాకేంటండి పని? అలాగే ఇప్పుడు నేనేమన్నానని రద్దు కోపం? కోపడదు, పెద్దవాళ్ళం కాదులేండి. మీ అమ్మాయి మీ ఇష్టం, ఎవరికైనా చేసుకోండి. అక్కడ నానా కష్టాలు పడుతుంటే అది చూసి మీరే అరవండి. మిమ్మల్ని చూసి అమ్మగారు ఏడుస్తారు, మధ్యలో నాకేంటి? నేను చుట్టానా పట్టానా? నిజంగానే వెళ్ళిపోతున్నాడండి, పిలవండి. ఎందుకు పిలవాలి? పెద్ద రోషం పుడుచుకొచ్చింది. పోరా పెళ్లి కుమారుని తీసుకురండి. సింహాద్రి నీ కాబోయే లోని తీసురా. నా గల్లుడు ఏంటండి? సెలక్షన్ చేసింది లేదు, నేను ఈ పెళ్లి ఒప్పుకోను. ఏంటి పిచ్చిదల్లా మాట్లాడుతున్నావు? నేను మాత్రం అనుకున్నానా ఏంటి? ఎంత గొప్ప ఇంటికి అల్లుడు అవుతానని. ఎవడు చేసిన పుణ్యమో? పుణ్యమా? నాకు ద్రోహం చేయడం మీకు పుణ్యమా? అయ్యో నా బంగారం, నీకు నేను అసలు ద్రోహం చేస్తానా? నేను ఆస్తి కోసమే నా అక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాను. నా ప్రేమంతా నీ మీదే. ఓరి పాపిషి వెదవా, నువ్వు ఇంత మోసగాడివా? మరి మరేమో అక్క. నన్ను అలా పిలవద్దు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నది ఆస్తి కాసపడా? నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. అక్కతో మంచి రోజును తిట్టు తినిపించావు. ఈ రోజు మంచి రోజే. తాళి కట్టడానికి ముందే నీ గురించి తెలుసుకున్నందుకు నాకు ఇది మంచి రోజు. క్షమించక్క, ఊళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడో తెలియని తనతో దాన్ని పుట్టుకున్నాను. దానికి ఇదే సమయమని నన్ను ఇబ్బంది పెడుతుంటే దాన్ని సమాధానం పరచడం కోసమే ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పాడక్క. నువ్వు ఎలాగైనా తగలడిపోరా, కానీ నా కూతురికి మాత్రం ద్రోహం చేయనివను. వెళ్ళనివ్వడు. చూడు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ విషయం మా వారికి తెలిస్తే నిన్ను చంపేస్తారు. నేనేదో కారణం చెప్పి పెళ్ళి ఆపేస్తాను. వద్దు, నా కళ నెరవేరే సమయంలో దాన్ని చనిపోయేదక్క. అక్కడే బతుకుంటే వరకు నీ కూతురికి ఏ అన్యాయం చెయ్యను. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. చేతిరా, మర్యాదగా దారి వదలు. ఈ పెళ్ళాకి పోతే నేను చచ్చిపోతాను. చచ్చిపోరా, నువ్వు చచ్చిపో, కానీ నా కూతుర్ని నేను కాపాడుకోవాలి. నేను వెళ్ళాలి. చంపేస్తాను వినకపోతే. ఎంత బతిమాలి నువ్వు? అటు
అయ్యా పెళ్ళికొడుకు ఎక్కడ ఉన్నాడో కనపట్లేదండి. కనపడుకుంటే ఎక్కడ పోతాడా? అసలు సరిగ్గా చూసావా లేదా? చూశానండి. నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా బాబు? అవతల ముహూర్తానికి టైం అవుతుంటే రారా. ఇదేమిటయ్యా తిరణాలకి వెళ్తే తప్పిపోయినట్టు ఒక్కొక్కళ్ళు కనిపించకుండా పోతున్నారు. గోవిందయ్యా అయ్యా నువ్వు వెళ్ళి లక్ష్మీ సింహ ఎక్కడ ఉన్నారో చూసుకున్నా. కంగారు పడకమ్మా, అమ్మ వచ్చేస్తుంది. నువ్వు త్వరగా వెళ్ళి లక్ష్మి పిలుచు. అన్నతరం లేకుండా నువ్వు తాళి కట్టి చేస్తావా? తాళి కట్టి పెట్టావు మంత్రాలు చదువు. అయిపోయాయండి. అయిపోతే అయిపోయి మళ్ళీ చదువు. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇదంతా? ఎలా జరిగిందమ్మా? సుమాద్రి, నా తమ్ముడు మంచివాడు కాదు. ఈ పెళ్లి ఎలాగైనా ఆపించు, నా కూతుర్ని కాపాడు. అలాగేనమ్మా, త్వరగా వెళ్ళి. Yeah.